హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశ విదేశాల్లో ఎంత పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిందో చూస్తూనే ఉన్నాం కదా. ఇక దాని మీద చేయాల్సినంత రాజకీయం చేసేసింది కూటమి. ప్రక్షాళన చేస్తాం, పూర్తిగా సంప్రోక్షణ చేసి తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడతామని చెప్పి ఇక స్వయంగా మన విజయనగరం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రంగంలోకి దిగినారు. ఇట్లా బియ్యం పోసి అన్నం కూడా వండే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక స్వయంగా ముఖ్యమంత్రి ఇంత కార్యదీక్షతతో ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు ఇక ఆటోమేటిక్గా అది ప్రక్షాళన అవుతుంది, అందులో ఏ డౌట్ లేదు. ఇక దీంతోపాటు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ గారు కూడా దుర్గగూడి మెట్లెక్కి ఆ మెట్లను కడిగి పెద్ద మూత అయ్యేలాగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్న సంగతి తెలిసింది కదా. ఇంకా దేశంలో రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ ఇక పూర్వవైభవం సంతరించుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు కొత్త ధర్మ పరిరక్షలు కాబట్టి. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఈ టీటీడీ వాళ్ళకు భయం లేకుండా పోయింది. ఆగమ శాస్త్ర నిపుణులకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా భయం లేకుండా పోయిందనమాట. బాబు గారేమో 1995 నాటి 1.0 పాలనను చూపిస్తా అని చెప్తా ఉంటే వీళ్ళకు కనీసం చెవికి కూడా ఎక్కలేదు. దీనికి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న తిరుమల శ్రీవారి ప్రసాదంలో అన్నప్రసాదంలో ఒక భక్తుడు భోజనం చేసే కార్యక్రమంలో భాగంగా జర్రి, చిన్న జర్రి అనే కీటకం వచ్చిందనమాట. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. చూడండి, ఇది దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? వాళ్ళు ఆ వస్తుంది లేకపోతే సమాధానాలు ఇవ్వాలి. కానీ మేము తర్వాత ఈ విషయంలో వాళ్ళు దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి మనకు చెబుతున్నారు, మనకు సరిగ్గా మాట్లాడు కాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో వర్తిస్తున్నారు. ఇటువంటి విషయాలు ప్రభుత్వం తెలిసినాయి. అప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వం మార్పు కాబట్టి నాకు ఖచ్చితంగా తీసుకోలేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇట్లనేమో మనం పూర్వవైభవం తెస్తాం, తిరుమలకు మళ్ళా పూర్వ ప్రతిష్ట తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. భక్తులేమో అట్లా అరుస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక మహిళ తిరుపతి లడ్డూలో బొద్దింక వచ్చింది. అది బొద్దింక కాదు, గుట్కా అంబర్ ప్యాకెట్ వచ్చిన విషయాన్ని అప్పట్లో చూపించారు. ఈ లడ్డు వివాదం తెర మీదకి వచ్చినప్పుడే మరి ఏడ ప్రక్షాళన చేసినట్టు ఏం చేస్తున్నట్టు మనం ఇవన్నీ మాట్లాడొద్దు అన్నమాట. ఇక ప్రతిదానికి ఎగేసుకుంటూ పోయి అదేదో దీక్ష పేరుతో మాలలు వేసుకొని సంప్రోక్షణ పేరుతో దుర్గాగుడి మెట్లు కడగడం ఇవన్నీ చేస్తున్న సనాతన ధర్మ ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఈ జర్రి దీక్ష, కీటక సంరక్షణ దీక్ష, ఇట్లాంటివి ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా? కీటక ప్రాయశ్చిత దీక్ష ఏమైనా అట్లాంటి ఆలోచనలు ఉంటే చూడండి. ఎందుకంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూనే ఉంటుంది. మన ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో గత ప్రభుత్వ పాలనను దుమ్మెత్తి పోసే క్రమంలో ఇట్లా ప్రాయశ్చిత దీక్షలు 5 ఏళ్ల పొడవున మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగబద్ధ పదవి కండ్ల ముందర కనపడదు. మన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని వాస్తవాన్ని మనం గ్రహించాం. హిందువుల ప్రతినిధిగా, సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవసరమైతే పదవులను త్యాగం చేస్తా, ప్రాణాలైనా త్యాగం చేస్తా అని మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యిండ్రు అన్నట్టు. ఇది తెలుగువారి దౌర్భాగ్యం. ఇంకా దేవుడే ప్రాయశ్చిత్తం చేయాలి. ఇంకా ఇట్లాంటి వాళ్ళని చూసి మనం అంతకుమించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.